హాయ్ అండి, ఈరోజైతే మేము పానీపూరి తింటున్నాము. పానీపూరి ఎన్ని రోజులైపోయింది, చాలా రోజులైంది తీసుకొచ్చుకోక, తినకైతే తినక చాలా రోజులైపోయింది. ఈ పానీపూరి చిప్స్ అనమాట, బయట మనకి ప్యాకెట్స్ దొరుకుతాయి, మనం తీసుకొచ్చుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే పానీపూరీలు రెడీ అయిపోతాయి. మనం పిండి కలిపి చేసుకొని ఆయిల్ డీప్ ఫ్రై చేసి ఎన్ని అవసరం ఉండదు అనమాట, డైరెక్ట్గా ఇవి ఆయిల్ వేసేస్తే మనకు పానీపూరి వస్తాయి. అందరూ తెలిసిందే, చాలామందికి తెలుసు, ఇలాగే చేస్తున్నారు అందరూ, ఈజీగా ఉంటుందని. పానీపూరి అయితే మేము చాలా రోజులు అయిపోయిందని ఈరోజు ఇట్లా ప్లాన్ చేసేసామన్నమాట. పానీపూరి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరికైనా ఇష్టం. ఈ రోజుల్లో అయితే పానీపూరి ఫేవరెట్ అనమాట, మాకు కూడా ఇష్టమే. చాలా రోజులైంది మేము, అందుకని ఇంకా అప్పటికప్పుడు అనుకున్నాం. ఇట్లాగా నేను కర్రీ వాటర్ అయితే బయట బండి మీద తెప్పిస్తున్నాం అనమాట, తెప్పించుకొని ఇట్లా పానీపూరి ఇంట్లో చేసుకొని తింటున్నాం. ఇట్లా అయితే మనకి కొంచెం తిన్న ఫీలింగ్ బాగుంటుందన్నమాట, ఇట్లా చేసుకొని తింటే. మామూలుగా మనకు టైం ఉంటే కర్రీ వాటర్ కూడా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, ఈజీ, పెద్ద కష్టమేం కాదు మీకు. కాకపోతే మేమైతే ఈరోజు ఇట్లా అనుకున్నాం అనమాట, ఇప్పుడు అనుకునేసరికల్లా ఇంకా లేట్ అవుతుందిలేని, బయట నుంచి కర్రీ ఇవి తీసుకొచ్చుకొని పానీపూరి ఇంట్లో చేసుకొని తింటున్నాం. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. ఇట్లా తింటే ఫ్యామిలీ బాగా ఎంజాయ్, ఇంకా అందరూ ఒకసారి తిన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. మనం కొన్ని ఎక్కువ చేసుకుంటాం కాబట్టి పానీపూరి అనేది తినాలనిపిస్తుంది కదా ఎవరికైనా బాగా తింటే చాలా బాగుంటుంది అన్నమాట ఫీలింగ్. ఇంకా ఇట్లాగా ఫ్రై చేసుకున్నాను, నేనైతే ఆఫే చేశాను, ఎక్కువ చేయలేదు. ప్యాకెట్లో కూడా నేను మొత్తం చేసి చాలా వస్తాయి పానీపూరీలు, మనం 2 టైమ్స్ అయితే చేసుకోవచ్చు, కొన్ని బాగా వస్తాయి కాబట్టి, ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇట్లా ఫ్రై చేసుకొని వెంటనే మనకి టైం కూడా పట్టదు. చూడండి బాగా పానీపూరీలు అయితే బాగా ఫ్రై అయిపోయాయి. మనకి ఏంటి, కొన్ని చేసినా కూడా ఇన్ని కొన్ని ఎక్కువలాగా అనిపిస్తాయి అన్నమాట. నేను ఎక్కువేం చేయలేదండి, కొన్ని చేశాను, కాకపోతే మనకి చూడడానికి అట్లా అనిపిస్తాయి అంతే. ప్యాకెట్లో నేను ఆఫ్ ఉంచేసి ఆఫ్ చేసేసాను అనమాట. నేను కర్రీ వాటర్ కూడా బాగానే చేస్తాను, కాకపోతే మా ఈరోజు లేట్గా ఇప్పటికే లేట్ అయిపోయింది అని ఇంకా ఇట్లా చేసుకుందాంలే ఒకరోజు కానీ చేస్తాను అనమాట బయట నుంచి. పానీపూరి మళ్ళీ పానీపూరి కూడా ఇస్తారు మనకు, కర్రీ ఒకటే కాదు, మనం ఒక 50 రూపీస్ కానీ తీసుకొచ్చుకుంటే మనకు సరిపోతుంది. కాకపోతే కొంచెం మనకి కర్రీ వాటర్ కొన్ని ఎక్కువ వేయమంటే వేస్తారు, అట్లా తీసుకొచ్చుకొని తినేయచ్చు అనమాట. పానీపూరి తినక త్రీ మంత్స్ ఏమవుతుంది, 3 నెలలు అయిపోయింది. అంటే ఇంకా మా వారు మాలేసుకోవటం ఇంకన్నీ ఇంకా తెలియదు, ఆనియన్స్ అవి తినకూడదు కదా, అందుకని తెలియదు అనమాట. మేము ఇట్లాగా ఫ్రై చేసేసాను, మనకి చూడడానికి ఇన్ని చాలా ఎక్కువలాగా అనిపిస్తాయి కానీ మామూలుగానే ఫ్రై చేసేసాను. ఈ లోపల మా వారు అయితే పానీపూరి తీసుకొచ్చారు. ఎప్పుడన్నా ఇట్లాగా తినాలనుకున్నప్పుడు ఇట్లా తెచ్చుకుంటే చాలా బాగుంటుంది, ఫ్యామిలీ అందరూ బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఒకసారి కూర్చొని తిన్నట్టు బాగుంటుంది అన్నమాట. కర్రీ ఇవి కూడా నేను వేరే బౌల్లో వేస్తున్నాను, గిన్నెలో వేస్తున్నా తీసి. బాగుంటుంది, మా ఇంటి దగ్గర పెడతారు బండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే, బాగా స్పైసీగా చేస్తారు, బాగుంటుంది. నాకు ఇక్కడ ఉన్నట్టు ఇంకెక్కడ అనిపించదు అనమాట, మా ఇంటి దగ్గర బండి ఉంటుంది ఒకటి, ఒకళ్ళు పెడతారు, చాలా బాగా చేస్తారు. కర్రీ అయినా వాటర్ అయినా చాలా బాగుంటాయి అన్నమాట, స్పైసీ ఉంటుంది. కాకపోతే స్పైసీ తినే వాళ్ళకి కొంచెం తెల్లేరు ఘాటుగా ఉంటుంది అన్నమాట. కాకపోతే బాగుంటుంది, స్పైసీ ఉన్నా కూడా పానీపూరి అనేది చాలా బాగుంటుంది. అది ఇష్టం ఉన్న వాళ్ళకి ఇంకా స్పైసీ ఇవి చూడరు కాబట్టి తినేస్తారు. ఇట్లా బౌల్లో తీసేస్తున్నాను నేనైతే. ప్లీజ్ అండి, వీడియోకి అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్స్ అయితే బటన్ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి. ఇట్లా గిన్నెలో వేసేసుకున్న తర్వాత తినేస్తాం. ఇంకా అప్పుడప్పుడు ఇట్లాగా ఫ్యామిలీతోటి ఇట్లా తీసుకొచ్చుకొని తింటే చాలా బాగుంటుంది. ఇట్లా 2 గిన్నెలో తీస్తున్నాను నేనైతే, ఇద్దరికైతే బాగుంటుందని. ఇంకా విడివిడిగా తీసేసి కర్రీ అయితే చాలా బాగుంటుంది, ఇక్కడ మా ఇంటి దగ్గర కర్రీ అయితే అద్దరిపోతుంది, ఉట్టిదైనా తినేసి అట్లా ఉంటుంది అన్నమాట.
నీ రెడీ అయిపోయాయి, తినేస్తాం పానీపూరి. ఇట్లా ఫ్యామిలీతో ఇట్లా ఏం చేసుకుని తింటే చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు అప్పుడప్పుడే ఉంటుంది, ఒక రోజుకి ఒకసారి నా ఫ్యామిలీ అంతా కలిసి భోజనం ఏం చేయటం ఏదో ఉంటుంటుంది కాబట్టి బాగుంటుంది. మేము ఒక్కరు అంటే మా వారు ఆఫీస్ని బట్టి ఆఫీస్కి వెళ్తారు, ఒక్కసారి ఏమో నైట్ వెళ్తారు, ఒక్కసారి అట్లా ఉంటుంది కాబట్టి కుదిరినప్పుడైతే ఇంట్లో అందరం ఉంటే అందరం ఒకేసారి తినడానికే ప్లాన్ చేసుకుంటాం. మేమైతే చాలా బాగుంటుంది ఎట్లయితే ఫ్యామిలీ అంతా. మేమైతే పానీపూరి తినేస్తాం, ఎంజాయ్ చేస్తాం. ఫ్రెండ్స్ వీడియో నమ్మకం నచ్చింది.